ప్రపంచ ప్రఖ్యాతమైన ప్రపంచంలో ఉన్నటువంటి తెలుగువారి అందరి బిడ్డగా అందరి ఇళ్లల్లో ఒక డివిడి సిడి రూపంలో ఉన్న మీ రాజేంద్ర ప్రసాద్ గా ఇవాళ కొత్త బాధ్యతని భగవంతుడు ఆ నటరాజు నాకు అందివ్వడం జరిగింది. అయితే ఇది మామూలుగా జరిగిందా అని అంటే ఎలా జరిగింది అని ఇప్పుడు నేను మొత్తం చెప్పవలసిన ఎపిసోడ్ అంతా చెప్పవలసిన అవసరం లేకుండా మా మీడియా మిత్రులు మా కంటికి మరీ కట్టొచ్చినట్టుగా మీ అందరికీ కూడా గత 15-20 రోజుల నుంచి, మరి ముఖ్యంగా ఒక 25 రోజుల నుంచి మీకు మాకంటే మీకే ఎక్కువ తెలిసేటట్టుగా ఈ ఎపిసోడ్ని మొత్తం మీకు కళ్ళ ముందుకు పెట్టారు. అందుకనే చాలా ఆశ్చర్యపోతారు మీరు, మూవీ ఆర్టిస్ట్ మెంబర్స్లో మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ మెంబర్స్ ఎంతమంది, 700 ఇద్దరే కదా. ఇప్పుడు ఓట్లు వేసిన వాళ్ళు 394 కదా. కాదండి, రెండు రాష్ట్రాల్లో నుంచి ప్రపంచంలో ఉన్న తెలుగు వాళ్ళందరూ ప్రతి ఒక్కరూ కూడా ఉత్కంఠగా ఇవాళ టీవీలో ఎక్కడ పడితే అక్కడ మీ వల్ల ప్రతి ఇంట్లోనూ రాజేంద్ర ప్రసాద్కి ఏమైందో, రాజేంద్ర ప్రసాద్కి ఏమైందో ఏమైందో అని నా తల్లులు నా తండ్రులు నా తోడబుట్టిన వాళ్ళు అందరూ కూడా నా కోసం ఎదురు చూసిన ఈ క్షణాన్ని మీకే మీ పాదాలకే అంకితం చేస్తూ ఇది సేవా కార్యక్రమం. ఇది కేవలం సేవా కార్యక్రమం, మనం చేస్తానికి సేవ చేయడానికి వచ్చాం. ఇక్కడ ఇందులో నుంచి ఒక్క రూపాయి కూడా పట్టుకెళ్తాం కాదు. దయచేసి సురేష్, మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ మేనేజర్ సురేష్, ఈ రోజు నుంచి గుర్తుపెట్టి, ఈరోజు కాదు ఈ క్షణం నుంచి మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్లో ప్రెసిడెంట్గా ఉన్నంత కాలం నాకు కనీసం టీ కూడా ఇవ్వద్దు ప్లీజ్ దయచేసి. ఎందుకంటే ఇక్కడికి ఒక కమిట్మెంట్తో ఒక భగవంతుడి ముందు ఒక కాదంబరి కిరణం, ఒక శివాజీ రాజా, ఒక ఏడుద శ్రీరామ్, ఆ నలుగురు మేము ఒక గుడిలోకి వెళ్ళి గుడిలో ఒట్టేసుకుని స్టార్ట్ చేశామని చెప్పినా కూడా నా మీద ఒక ప్యానల్ అంటారు, అదేంటో తెలియదు, దుర్యోధనులాగా అదే మన కౌరవుల్లాగా చాలామంది ఉంటారు ప్యానల్ అనగానే బోళ్ళంత మంది ఉంటారు. మేము మాత్రం పాండవుల్లాగా 5 అంతకంటే ఎక్కువ లేరు. ఏం చేయమని చెప్పండి, మా అది మా తప్పు కాదు. కారణం భయపెట్టారు, ప్రలోభ పెట్టారు, దబాయించారు, కుళ్ళు కుచ్చితమైన రాజకీయాలు చేశారు. కానీ క్షమిస్తే నేను వాటికి పనికిరాను, అవేంటో నాకు తెలియదు. అందుకేనేమో ఇవి ఎన్ని పరీక్షలు దాటుకుని ఇవాళ ఈ విధంగా ఎలక్షన్ ముందుకొచ్చాం, ఎన్ని పరీక్షలు తట్టుకుని ఇవాళ మేము ఈ విధంగా మీ ముందు నుంచోగలిగాము. ఇది 4 దండల గురించి కాకపోయినా 37 సంవత్సరాల పాటు 230 సినిమాల్లో చాలాసార్లు దండలు వేయించుకున్నాను నేను. అవన్నీ పెట్టుబడి కాకపోయినా అవన్నీ మీకు మీ మనసులకి దగ్గర చేశాయి. అలాంటి మనసులకు దగ్గరైన నేను ఇవాళ సేవ చేయడానికి ఇక్కడికి వచ్చాము అని అంటే తప్పేం కాదండి. వాళ్ళకి అంత ఎక్సైట్మెంట్ ఉంది, 20 నుంచి వాళ్ళకున్న ఎక్సైట్మెంట్ అలాంటిది, తప్పు వాళ్ళది కాదు, తప్పు అనడానికి వీలు లేదు ఎవరిని. సో దయచేసి ధర్మయుద్ధం, పాపం అందరూ నా మీద మీరందరూ నమ్మి తీరాలి. వీలైనన్ని అపవాదులు వేయడానికో లేకపోతే వీలైనంత నా పక్కన ఎవడన్నా ఉంటే వాడిని భయపెట్టి అర్జెంటుగా పారిపోయేటట్టు, మీకు అన్నీ మీకు తెలుసు కాబట్టి వాళ్ళు కొత్తగా నేను చెప్పాల్సిన పని లేదు. కానీ ఒంటరిగా పోరాటం, పాపం వాళ్ళందరూ అనుకున్నారు దొరికాడు ఒంటరిగా వీడు, మొత్తం అందరం కలిపి అభిమన్యుడిలాగా వేసేస్తున్నాం అనుకున్నారు. కానీ వాళ్ళకి తెలియని ఒక బాధ ఏంటయ్యా అంటే, పాపం ఇప్పుడు తెలుసుకుంటారు నేనేమో నట కిరీటిని అంటే అర్జునుడిని, అది ఇక్కడ ప్రాబ్లం వచ్చింది. అర్జునుడు అంటే మరి ఆడొక్కడు చాలు. చివరికి మోరల్గా చివరికి ఒక రాజా అనయ్య నువ్వు వెనక్కి వెళ్తావా, ఎస్ రాజు పక్కన మహారాజు పక్కన ఎప్పుడు పిరికివాడు ఉండకూడదు, పిరికివాడు ఉంటే రాజు ముందుకు వెళ్ళలేడు అని నా వెన్ను తట్టి నా వెనకున్న ఏకైక వ్యక్తి నాగబాబు. సరే ఈ విషయం తెలుసుకున్న తర్వాత మేము ఎలా ఉంటామో తెలుసు, తోడబట్టకపోయినా ఆ సోదరులు నన్ను పిలిచి ఇంటికి పిలిచి పండగ ప్రసాదం పెట్టి మరీ నన్ను, రాజా నువ్వు మంచి చేయదలుచుకున్నావు
గో అహెడ్ అంటే ఎవడెవడి గురించి నువ్వు ఆలోచించద్దు, నువ్వు మంచిగా ముందుకెళ్ళిపోవాలన్నారు అని మనవి చేస్తూ ఆ యొక్క వాటి యొక్క పర్యవసానమే ఇవాళ మీ ముందు. నిజంగానే చాలా ఆశ్చర్యపోయే విషయం ఏంటయ్యారంటే, అంటే మామూలు మనుషులు అరిస్తే ఒకసారి తెలుస్తుంది, నటినట్లు అంటే మరి దేవతలు కదండి వీళ్ళు. మమ్మల్ని చూడగానే మీరందరూ రాజేంద్ర ప్రసాద్ రా అంటారు కదా. అంటే ఏంటన్నమాట, మేమంటే మీకున్న ప్రేమ అలాంటిది. ఆ ప్రేమని ఏ మాత్రం గుండెల్లో ఉన్నా ఆ ప్రేమని పణంగా పెట్టి, ఆ ప్రేమతో పాటు నా ప్రాణాన్ని పణంగా పెట్టి బీదవాడనే నటులకు కానీ కష్టపడే కళాకారులకు కానీ పని చేయడానికి ఇవాళ వచ్చాను. నేనన్న ప్రతి మాటని చేసి తీరుతాను, లేకపోతే నాకు భగవంతుడు నటరాజు నాకు ఇచ్చిన ఈ పేరు అనవసరం. తప్పకుండా ప్రతి వాళ్ళకి, ప్రతి ఒక్కరికి కూడా ఏ మాట మర్చిపోయే అవకాశమే లేదు. దాటిన తర్వాత వేరే ఏదో మాట్లాడు నాకు అవసరమూ లేదు. ఎందుకంటే మీ దయవల్ల, భగవంతుడి దయవల్ల నటుడిగా ఇంకా మీ ముందు సన్నాఫ్ సత్యమూర్తిగానే ఉన్నాను. కాబట్టి నేను స్టిల్ ఆన్, నేను మీ ముందు ఎప్పుడు ఉన్నాను ఉంటాను. కానీ సేవ చేసే అవకాశం మాత్రం తప్పకుండా మా మెంబర్స్ నాకు కల్పించారు. దానికి కారణం ఆడు నా తమ్ముడు విజయ్ యాదవ్ లాంటి వాళ్ళు. ఈయన ఒక్కళ్ళు కాదండి, పేరు పేరున విజయ్ చంద్ర గారు అట్లా పేరు పేరున. నేను చెప్పాలి అని అంటే ఇప్పుడు మనకి బహుశా మీ అందరికి ఆకలేస్తూ ఉన్నట్టు తిట్టుకుంటారు నన్ను. అయినా చెప్పాలి, ఈ పరిస్థితుల్లో ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళు మనసుతో నాకు ఎక్కువ ఆశ్చర్యం కలిగించిన విషయం ఏంటంటే, ఎన్ని ఫోన్లండి, ఎన్ని జనరల్ ఎలక్షనా ఇది, ఏమన్నా ఏమండి మా వాళ్ళు మొత్తం కలిపితే 400 మంది, 700 మంది లేరు, అందులో 400 మంది ఓటేశారండి. మా గెలుపు సంగతి అంటే అమ్మమ్మో లేదు లేదు, మీరు అలా అంటారు వీల్లేదు, మీరు గెలిచి తీరాలి. ఇది నా ప్రాణానికి ప్రాణమైన తెలుగు వారి మనసులోంచి వచ్చిన మాట. ఆ మాట ఇవాళ నిజమైనందుకు ఆ నటరాజుకి సాష్టాంగ నమస్కారం చేస్తూ, ఈ విజయం నాది కాదు, ఈ విజయం తప్పకుండా ఓట్లేసిన వాళ్ళందరిది, అట్లాగే నా విజయాన్ని కోరుకున్న మీలో ప్రతి ఒక్క ప్రాణానికి మీ అందరికీ కూడా సాష్టాంగ నమస్కారం చేస్తూ, థ్యాంక్ యూ వెరీ మచ్ ఇప్పుడు మళ్ళీ నాయకత్వం అని ఒకటి పెట్టారు. నాయకత్వం నాయకత్వాల్లోకి వెళ్తే మళ్ళీ మనకు వేరే ఫీలింగ్ వస్తుంది. నిజంగానే వారం నుంచి చూశాక మనం కూడా ఏమన్నా అయితే బాగుంటుంది. వద్దు వద్దు, చెప్పింది చేయి చాలు, ఇక్కడ చెప్పింది ఇక్కడ చేస్తే ఆటోమేటిక్గా భగవంతుడు ఆయనకు నచ్చింది ఏదో ఇస్తాడు. నేను ఎప్పుడు కూడా మీకు తెలిసి ఇన్ని సంవత్సరాలుగా ఒక నటుడిగా ఎంత సక్సెస్లో ఉన్నా, మీ ఇళ్లలో మీ ప్రేమ పొందుతున్నా, ఎప్పుడు కూడా ఈరోజు వరకు నా బాధ్యతని నటుడుగా నా బాధ్యతని ఇంతవరకు ఎప్పుడూ నేను దాటి వెళ్ళలేదు. ఒక్క ఇంచి కూడా నేను డిసిప్లిన్ నుంచి ముందుకు దాటి వెళ్ళలేదు. మీ అందరికీ తెలియని ఒకే ఒక్క విషయం ఇవాళ మా వాళ్ళకు కూడా తెలియని విషయం చెప్తున్నాను. ఈ బాధ్యతను నేను ఎత్తుకోవడానికి ఫస్ట్ ప్రెస్ పుట్టే ముందు మీ అందరికీ తెలిసి నేను ఎక్కడ పుట్టాను, నిమ్మకూరులో నందమూరి తారక రామారావు గారి ఇంట్లో పుట్టిన నేను వారిని మనసారా తలుచుకుని తమ బ్లెస్సింగ్స్ ఉంటే నేను ముందుకెళ్తానని, ప్రసాద్ కమాన్ కొట్టండి, వారి బ్లెస్సింగ్స్ తీసుకుని ఇక్కడికి వచ్చానని, వారిలాంటి సేవ అంటే నటుల్లో కూడా బీదవాడికి సేవ చేయొచ్చు, మనం అనుకున్న మంచి పనులు చేయొచ్చు అని నమ్మిన వాడిగా, ఆయన్ని ఫాలో అయిన వ్యక్తిగా 100% ఆయన ఇన్స్పిరేషన్ తీసుకున్నాను. ఇవాళ అలాంటి పరిస్థితుల్లో మీ అందరి ముందు ఈ గెలుపు ఒక ఓటు రెండు ఓట్లు తేడా ఉన్న సరే గెలిపే, కానీ ఇవాళ ఇంత మెజారిటీతో గెలవడం అనేది మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్లో ఎప్పుడు జరగలేదు, హిస్టరీలో లేదు అనే విషయాన్ని అది వారికే వదిలేస్తూ, తప్పకుండా అంటే ఓట్లు ఎక్కువ మంది వచ్చి వేశారు అని అంటే ఎక్కువ మంది నన్ను పని చేయమని కోరుకుంటున్నారు అనేది 100% నిజం అని నమ్ముతూ నన్ను నా ప్రాణాన్ని పణంగా పెడుతూ మీకు కావలసినవన్నీ తప్పకుండా మేమిచ్చిన మాటలన్నీ నెరవేరుస్తామని 100% మీ అందరి ముందు సవినయంగా మనవి చేస్తూ, ఇవాళ నుంచి అంటే ఈ క్షణం నుంచి నేను మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్లో ప్రతి మెంబర్కి సేవకుణ్ణి. మీ సేవకుడికి మీరు ఎప్పుడైనా సరే ఎలాగైనా సరే ఇదిగో చొక్కా పట్టుకుని అడగచ్చు అవసరమైతే, లేదు ఇదిగో ఇందాక శివాజీ గారు పెట్టినట్టు ముద్దు పెట్టచ్చు, లేదా ఇందాక ప్రేమ ఎక్కువైపోయి నన్ను నలిపేసినట్టుగా నలిపేయచ్చు. ఎలా చేసినా కూడా నేను మీ వాణ్ణి,
మంచి చేయడానికి వచ్చాను. అందరూ అందరూ నా మిత్రులందరూ కూడా చాలా ఖచ్చితంగా ఇంత ఆనందం పొందుతారన్న విషయం నాకు తెలుసున్నట్టయితే నేను ఎప్పుడు ఎలక్షన్లో నుంచునే ఉంటాను. నాకు ఈ విషయం తెలియదు. ఏది ఏమైనప్పటికీ నవ్వు మా జన్మ హక్కు కాబట్టి మేమందరం ఎక్కడున్నా హాయిగా నవ్వుకోవాలి అనేది, కష్టంలో కూడా మేము 10 మందికి సహాయం చేయడంలో కూడా ఈ నవ్వును వదలదని మాలాగా అందరూ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ మెంబర్స్ అందరూ కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా నవ్వుల పువ్వులతో జీవితం ముందుకు వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.